హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఇప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందిలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగ జాతర అనే ఒక హెడ్లైన్తో మనకి న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం మూడు డిఎస్సీలు స్పెషల్ డిఎస్సీ లిమిటెడ్ డిఎస్సి రెగ్యులర్ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి తర్వాత రెగ్యులర్ డిఎస్సి రెగ్యులర్ డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత టెట్ నోటిఫికేషన్ అనే హెడ్డింగ్స్ తోటి సైడ్ హెడ్డింగ్స్ తోటి రావడం జరిగింది సో వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో నూతన సంవత్సరం పురస్కరించుకుని వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతరను చేయనుంది ముచ్చటగా స్పెషల్ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి రెగ్యులర్ డిఎస్సి పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది ఫిబ్రవరిలో లిమిటెడ్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి వేరువేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనంతరం రెగ్యులర్ డిఎస్సి జారీ చేయనుంది స్పెషల్ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సిల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అప్పుడే మొదలయ్యింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది ఫ్రెండ్స్ టెట్ సిలబస్ రూపకల్పన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత తప్పనిసరి ఒకసారి టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది గతంలో ఇరవై శాతం టెట్కు ఎనభై శాతం వెయిటేజీ డిఎస్సికి ఇచ్చారు తప్పనిసరిగా ఎన్సిటీఏ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తుంది ఈ క్రమంలో ఎన్సిటిఏ ఈ మార్గదర్శకాలను ఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ తర్వాత డిఎస్సి నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఎస్ఈ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సిలబస్ను అధికారికంగా ప్రకటించనున్నారు టెట్లో ఈ దఫా ఇంగ్లీష్కు అధికంగా వెయిటేజ్ కల్పించనున్నారు దీంతో నూతన సిలబస్కు రూపకల్పన చేశారు ఫ్రెండ్స్ ఈ టెట్లో ఇంగ్లీష్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి చూడండి ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డిఎస్సి గత డిఎస్సిలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకి లిమిటెడ్ డిఎస్సి పేరుతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి కూడా లభించింది కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకొని దివ్యాంగ ఓసీ మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో పోస్టులను జిల్లాలో భర్తీ చేస్తున్నారు లిమిటెడ్ డిఎస్సికి సంబంధించిన మోడల్ స్కూళ్ళలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మోడల్ స్కూళ్ళలో జోన్ల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు ఈ నేపథ్యంలో నాలుగో జోన్లో టీజీటీలో ఫోర్ పీజీటీలో సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇందుకు సంబంధించిన రాస్టర్ పాయింట్లు రెండు రోజుల్లో నిర్ధారించనున్నారు మోడల్ స్కూళ్ళలో మొత్తం డై రెండు పోస్టులు ఉన్నాయి స్పెషల్ డిఎస్సి గురించి చూద్దాం దివ్యాంగ విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్ బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్ డిఎస్సి రాయడానికి అర్హులు అంటే రెగ్యులర్ డిఎస్సి వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేవాళ్ళు ఉండరు కాబట్టి స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఈ నేపథ్యంలో గతేడాది స్పెషల్ డిఎస్సి నిర్వహించారు ఇందులో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు స్పెషల్ డిఎస్సిలో భర్తీ చేస్తారు గత గతేడాది నిర్వహించిన స్పెషల్ డిఎస్సిలో పది పోస్టులు భర్తీ కాలేదు ఈ పది పోస్టులను స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు స్పెషల్ డిఎస్సి స్పెషల్ బిఈడి స్పెషల్ డిఈడి చేసిన వారు మాత్రమే స్పెషల్ డిఎస్సికి అర్హులు సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏ ఏ కేటగిరీల్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది సో అది ఫ్రెండ్స్ ఏదైనప్పటికీ కూడా డిఎస్సిని మూడు భాగాలు విభజించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అది స్పెషల్ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి రెగ్యులర్ డిఎస్సి సో స్పెషల్ డిఎస్సి అనేది రెగ్యులర్ డిఎస్సి రెగ్యులర్ బీఈడి చేస్తున్నటువంటి వాళ్ళకైతే అది అవసరం లేదు ఆ లిమిటెడ్ డిఎస్సి అనేది చూడాలి సో అందులో కూడా పెద్ద పోస్టులు కూడా లేవు సో మెయిన్ ఏంటంటే రెగ్యులర్ డిఎస్సి కోసం వెయిట్ చేయాలి సో రెగ్యులర్ రెగ్యులర్ డిఎస్సి అనేది రావాలి అంటే ముందు టెట్ అనేది కండక్ట్ చేయాలి అది చేసిన తర్వాత మాత్రమే రెగ్యులర్ డిఎస్సి అనేది రావడం జరిగింది టెట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా పూర్తయింది ఎప్పుడైతే ప్రభుత్వం ఆమోదం అయితే లభిస్తుందో వెంటనే టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్కు కాబట్టి అందరం కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయటం అనేది చాలా మంచిది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డిఎస్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్